ఎక్కడ చూసినా ఏం విన్నా ఎటువైపు వెళ్ళినా ఇప్పుడు మనకి కనిపించేది వినిపించేది ఒకటే ఒకటండి, కరోనా. గత 4 నెలలుగా 5 నెలలుగా కరోనా కరోనా అంటూ వింటూ నిజానికి ప్రతి ఒక్కరికి కూడా విరక్తి పుట్టేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ కరోనా సమయం అనేది రోజు రోజుకి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరికి తమలో తమకి ధైర్యం కావాలి, అలాగే కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ కావాలి. అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుందండి పూణేలో. అయితే పూణేలో మనకు తెలిసిన విషయమే, రోజు రోజుకి భారీ సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ముంబై తర్వాత అత్యధికంగా కేసులు పూణే నగరంలోనే నమోదవుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకి హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న వ్యక్తులు క్షేమంగా తిరిగి వచ్చే ఇంటి వరకు చాలా బిక్కుబక్కుమంటూ ఉంటారు, ఎదురు చూస్తుంటారు ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందని. అయితే ఒక యువతి తన అక్క కరోనా నుంచి కోలుకుని తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. దాంతో ఆ చెల్లెలు ఏం చేసిందో తెలిసి మొత్తం వీధంతా షాక్ అయిపోయారు. ఏం చేసిందో తెలుసా అండి, వీధి చివరి నుంచి బ్యాండ్ పెట్టడం స్టార్ట్ చేసింది. బ్యాండ్ పెట్టి డ్యాన్సులు వేసుకుంటూ ఈలలు వేస్తూ తన అక్కకి ఘన స్వాగతం పలుకుతూ మా అక్క కరోనా నుంచి కోలుకుంది అంటూ గట్టి గట్టిగా అరుపులు కేకలు వేస్తూ అక్కడ మొత్తం అంతా కూడా చాలా పెద్ద సందడి చేసేసింది. అయితే అప్పటి వరకు చాలా నీరసంగా వస్తున్న వాళ్ళ అక్క ఒక్కసారి వాళ్ళ చెల్లెలు వేసిన స్టెప్పులకి డ్యాన్సులకి తను కూడా తీన్మార్ డాన్స్ అందుకుంది. నిజానికి ఇప్పుడు వైద్యులు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కానీ చెప్తోంది ఏంటి అంటే ధైర్యంగా ఉండమని. ధైర్యంగా ఉండటం అనేది ఈ కరోనా సమయంలో చాలా ముఖ్యమైనది. అయ్యో మనకి కరోనా వచ్చేసింది, మనం ఏవో అయిపోతాము అన్న బాధ ఉండకూడదండి. ఈ అమ్మాయి డ్యాన్స్ వేసినట్టుగా రోడ్ల మీద డ్యాన్సులు వేయకపోయినప్పటికీ కూడా కరోనా వచ్చిన వ్యక్తులకి మాత్రం మనం ధైర్యము సపోర్ట్ని అందజేయాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.